हेलो एवरीवन, वेलकम टू एमबीसी ट्रेडिंग प्लेटफॉर्म। अंदर की दीपावली शुभाकांक्षलु। प्रती दीपावली मुहूर्त ट्रेडिंग की कुछ स्टाक्स मन प्रोवाइड जरूरत। अदे विधा लास्ट इयर कोई स्टाक्स मन इव जी स्टाक्स मन 10 स्टाक्स इस्ते 8 स्टाक्स अने सक्सेस 2 स्टाक्स अदे बइंग प्राइस दें 100 नीचे 500% रिटर्न इव जी। अदे विधा ఈ సంవత్సరం దీపావళి కూడా మనం కొన్ని స్టాక్స్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది। ఆల్మోస్ట్ 4000 స్టాక్స్ ని అనౌన్స్ చేసి అందులో 200 స్టాక్స్ ని ఫిల్టర్ చేసి ది బెస్ట్ 14 స్టాక్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ 14 స్టాక్స్ టెక్నికల్స్, ఫండమెంటల్స్, బ్రేక్ అవుట్లని లేదా ఫర్దర్ గా ఉన్నటువంటి లాజిక్స్ అన్ని తీసుకొని అండ్ ప్రైసింగ్ కూడా ఇన్క్లూడ్ చేసి మనం ఈ స్టాక్స్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది। అలాగే ఇప్పుడు స్టాక్ లిస్ట్ అనేది చూద్దాం। ఆయిల్ అండ్ గ్యాసెస్ కి సంబంధించినటువంటి సెక్టార్ నుండి గందర్ స్టాక్ ని సెలెక్ట్ చేయడం జరిగింది। దీన్ని 220 అరౌండ్ బై చేసినట్లయితే 1 ఇయర్ కి ఒక మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఈ అవకాశం ఈ కంపెనీలో ఉంది। నెక్స్ట్ నేషనల్ ఆలం, ఇది మెటల్ సెక్టార్ కి సంబంధించినటువంటి కంపెనీ। ఈ కంపెనీలో గాని మనం చూసుకున్నట్లయితే గనుక ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది। ఎందుకంటే మల్టీ ఇయర్స్ బ్రేక్అవుట్ అనే జరిగింది। దీని కూడా మనం 200 నుంచి 220 మధ్య గాని బై చేయగలిగితే చాలా మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు। నెక్స్ట్ వచ్చి యూడిజ్, ఈ కంపెనీ గాని చూసుకున్నట్లయితే గనుక మనకి ఇది సాఫ్ట్వేర్ కంపెనీ। ఇది 70 రూపీస్ అరౌండ్ గాని బై చేయగలిగితే కనుక ఇది కూడా మనకి 1 ఇయర్లో ఒక 200 నుంచి 300% రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఈ కంపెనీలో కనిపిస్తుంది। నెక్స్ట్ 63 మూన్స్, ఈ కంపెనీ కానీ చూసుకున్నట్టయితే కనుక ఇది కూడా సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి కంపెనీ। దీన్ని మనం 500 అబో బై చేయండి। ఇది మనకి రీటెస్టింగ్ లో ఉంది, ఒక మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది। ఖచ్చితంగా ఒక 100% రిజల్ట్ పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు। నెక్స్ట్ డివిగిట్స్, ఈ కంపెనీ గాని చూసుకున్నట్లయితే గనక ఆటోమొబైల్స్ సంబంధించినటువంటి కంపెనీ। దీన్ని 630 అరౌండ్ బై చేయండి। ఇది కూడా మనకి ఏంటంటే గనక ఆటోమొబైల్స్ మనకి ఏ విధంగా అయితే బయట సక్సెస్ అవుతున్నాయి, అంటే ఎక్కువగా ఆటోమొబైల్స్ సేల్స్ అనేది బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కంపెనీలో కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। నెక్స్ట్ వచ్చి MCPL, ఈ కంపెనీ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సెక్టర్. ఈ MCPL కంపెనీని మనం 200 అరౌండ్ కానీ బై చేయగలిగితే కనుక మనకి రానున్న రోజుల్లో ఎక్కువగా మనకి కన్స్ట్రక్షన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ స్టాక్లో కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి। నెక్స్ట్ డై కాఫీ, దీన్ని 200 అరౌండ్ బై చేయండి। ఇది పెట్రోకెమికల్ సంబంధించినటువంటి కంపెనీ ఇది, దీంట్లో కూడా మినిమం మనం 100% రిటర్న్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది। నెక్స్ట్ కంపెనీ వచ్చి లక్ష్మీపతి ఇంజనీరింగ్, ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి కంపెనీ। ఈ కంపెనీని 200 అరౌండ్ కానీ బై చేయగలిగితే కనుక ఈ కంపెనీలో కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 200% రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది। టెక్నికల్గా చాలా అంటే చాలా బాగుంది ఈ స్టాక్. ఒకసారి మీరు ఈ స్టాక్ని జాగ్రత్తగా ఒక మంచి ప్రైస్లో కానీ బై చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు। అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి స్టాక్స్లో మనకి ఏమైనా బై చేసిన తర్వాత ఏమైనా ఫాల్ అయినా కూడా భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్ సెక్టర్స్ నుండి సెలెక్ట్ చేసుకొని మనం ఒక 14 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం। ఇన్ కేసు ఏదైనా ఒక కంపెనీలో లాస్ ఉన్నా ఇంకొక కంపెనీలో ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడిన అవసరం లేదు। నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించినటువంటి కంపెనీ। ఇది ఒక మంచి రీటెస్టింగ్ లెవెల్స్ దగ్గర ఉంది టెక్నికల్గా, సో దీన్ని 90 అరౌండ్ కానీ మీరు బై చేయగలిగితే కనుక నెక్స్ట్ ఇది 1 to 5 ఇయర్స్లో చాలా అంటే చాలా మంచి రిటర్న్స్, లైక్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ లాంటి కంపెనీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది। అలాగే మనకి టుమారో ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు ముహూర్త ట్రేడింగ్ లైవ్ సెషన్ అనేది MBC ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ లైవ్కి రండి, మనం ఈ స్టాక్స్ని ఇంకా లోతుగా ఎందుకు ప్రొవైడ్ చేసాం, ఏ టెక్నికల్స్ చూసాం ఏంటి అనే దాని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు ఇంకొక స్టాక్ గురించి మాట్లాడుకుందాం। స్టాక్ వచ్చి సోలారా కంపెనీ, ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి కంపెనీ। ఇది ఆల్మోస్ట్ మనకి 800 అబో బై చేసినట్టయితే కనుక మనకి మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఈ కంపెనీలో కూడా కనిపిస్తుంది। అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ వచ్చి వాలా, ఇది ఈవీ సంబంధించినటువంటిది,
మనకి की ఫ్యూచర్ అంతా ఈవీలోనే ఉంది. వాలా స్టాక్ అనేది ఆల్మోస్ట్ ఓపెనింగ్ జరిగి 140% రిటర్న్స్ ఇచ్చి అగైన్ అది ఫాలో అయ్యి మనకి ఏదైతే ప్రైస్ ఓపెన్ అయ్యిందో అదే ప్రైస్ దగ్గర ఉంది. అంటే మంచి డిస్కౌంట్ ప్రైస్ దగ్గర ఈ కంపెనీ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వితిన్ 3 మంత్స్ లో మనకి 100% రిటర్న్స్ పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక మల్టీబ్యాగ్ స్టాక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఈ కంపెనీలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి సిఎన్ కంపెనీ. ఈ కంపెనీ మనకి 260 అరౌండ్ అలా బై చేయండి. ఈ కంపెనీ టెక్నికల్గా చాలా బాగుంది, ఒక మంచి రిటర్న్స్ అయితే కనుక ఈ కంపెనీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేటప్పటికి మదర్స్ అండ్ సుమి. మదర్స్ అండ్ సుమి టెక్నికల్గా ఒక మంచి బ్రేక్అవుట్ జరిగి రీటెస్టింగ్ లెవెల్స్ దగ్గర ఉంది. ప్రజెంట్ దీన్ని 160 అరౌండ్ కానీ బై చేయగలిగితే కనుక నెక్స్ట్ ఇయర్ అండ్ ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లోని దీన్ని ఒక 1000 రూపీస్ వరకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా SVAM, ఇది ఒక పెన్నీ స్టాక్స్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. బట్ ఇది సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సెక్టర్లో ఉంది కాబట్టి ఏదైతే టెక్నికల్గా బాగుంది టెక్నికల్స్ బేస్ చేసుకొని కంపెనీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే పెన్నీ స్టాక్ దీంట్లో తక్కువ మనీ పెట్టడానికే ట్రై చేయండి, లేదా మీకు ఏదైనా ప్రాఫిట్ వస్తే అటువంటి మనీని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ కంపెనీ అయితే మనకి సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి అయితే చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి, లేదా అక్కడే ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ దీపావళికి ఎలాగైతే స్టాక్స్ ఇచ్చామో ప్రతి ముహూర్త ట్రేడింగ్ కూడా కొన్ని స్టాక్స్ మనం అనౌన్స్ చేసి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టుమారో ఈవినింగ్ మనకి 6 to 7 o'clockకి ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లైవ్ సెషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లైవ్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటు ఈ స్టాక్స్ కోసం మరింత లోతుగా అనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. హ్యాపీ దీపావళి.